హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజని ఎక్కడ ఎలా చేయాలి ఎవరెవరు చేయవచ్చు కార్తీక దామోదర పూజని ఏ సమయంలో చేయాలి అసలు స్వామివారిని కార్తీక దామోదర్నిగా ఏ విధంగా ఆరాధించాలి ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా కార్తీక దామోదర పూజని ఏ విధంగా ఎప్పుడు ఎలా చేసుకోవాలనేది పూర్తి వివరాలతో తెలుస్తుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ కూడా చేసి ఆల్లో అయితే నోటిఫికేషన్ పెట్టుకోండి ముందుగా కార్తీక దామోదర పూజకి కావాల్సిన వస్తువులు కూడా చూద్దామండి పసుపు వినాయకుడు అలాగే కార్తీక దామోదరినిగా మనం స్వామివారిని మట్టి ముద్ద రూపంలో పూజిస్తాం కార్తీక మాసం అంతా కూడా కార్తీక దామోదర పూజ చేసిన ప్రతిసారి కూడా స్వామివారిని మట్టి ముద్ద రూపంలో పూజించాలి అలాగే ఉసిరి దీపం వెలిగిస్తే మరీ మంచిది పిండి దీపాలు వెలిగించుకోవచ్చు ధూప్ స్టిక్స్ కొబ్బరికాయ పండ్లు అలాగే ఒత్తులు నూనె మరి కార్తీక మాసం అంతా ఉసిరి మొక్క విశిష్టత తెలిసిందే ఉసిరి దీపం విశిష్టత తెలిసిందే స్వామివారిని ఉసిరి మొక్క రూపంలో ఆరాధిస్తాం కాబట్టి ఉసిరి మొక్కను కూడా తెచ్చుకొని ఈ విధంగా తులసి మొక్కతో కలిపి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకత కూడుకున్నది అరటి దొప్పల్లో దీపాలు వెలిగించడం ఈ అనేవి మనం నిత్యం వెలిగించుకోవచ్చు ప్రత్యేకమైన రోజుల్లో కూడా మనం దీంట్లో దీపారాధన అనేది చేసుకోవచ్చు మరి అసలు కార్తీక దామోదర పూజ ఎక్కడ ఏ సమయంలో చేయాలి సహజంగా సముద్రాల దగ్గర నదీ తీరాల్లో అలాగే బావుల దగ్గర ఇటువంటి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి కానీ మనకి అందరికీ కూడా అందుబాటులో సముద్రాలు కానీ నదులు కానీ లేదా బావి దగ్గర కానీ చేయడానికి వీలు పడదు అటువంటి వాళ్ళందరూ కూడా సులువుగా చేసుకునే పద్ధతి విధానం తులసమ్మ దగ్గర స్వామివారికి తులసమ్మ వారంటే మహాప్రీతి తులసి దళాలన్న మహా ఇష్టం కాబట్టి స్వామివారిని అక్కడే పెట్టి ఈ పూజ అనేది చేసుకోవచ్చు అలాగే స్వామివారిని ఈ కార్తీక మాసంలో శివయ్యని ప్రత్యేక ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి సంధికల్లు కానీ రోలు రోకలు కానీ రాతి గౌరమ్మ కానీ ఇటువంటివి ఏమున్నా సరే అలంకరించేసి మీరు నిత్యం కూడా ఈ తులసమ్మ దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ముగ్గులనేవి చక్కగా వేసుకొని ప్ర అట్టి అనేవి సిద్ధం చేసుకున్న తర్వాత ఆసనంగా రెండు తమలపాకులు తీసుకోవాలి అయితే ఒక పాత్ర కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకొని పసుపు రాసి పద్మ ముగ్గు వేసి ఈ రెండు తమలపాకలు కూడా స్వామివారి ఆసనంగా భావించి అక్కడ పెట్టి పసుపు ముద్దని గణపతి గాను మట్టి ముద్దని కార్తీక దామోదరిని గాను మనం అలంకరించుకొని పెట్టుకోవాలి దీపారాధన చేయొచ్చు వచ్చేసి మట్టి ప్రమిదల్లో ఎలా చేస్తామో అలాగే పిండి ప్రమిదల్లోనూ ఉసిరికాయల్లోనూ ఈ విధంగా అరటి కొబ్బరి చిప్పల్లోనూ ఎలా అయినా మనం ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో విశిష్టత కూడుకున్నది కాబట్టి ఇటువంటి వస్తువులతో మనం ఎప్పుడైనా దీపారాధన చేయొచ్చు మొదటిగా కార్తీక దామోదరుని పూజ మొదలు పెట్టబోయే ముందు గణపతిని ఆరాధించాలి మరి ఇంట్లో నిత్యపూజ అనేది అందరికీ అలవాటు ఉండదు కాబట్టి గణపతిని ఇక్కడే పూజించుకొని ఆ తర్వాత కార్తీక దామోద రిని పూజ అనేది తులసమ్మ దగ్గర చేసుకుంటాం అలా కాకుండా మా ఇంట్లో నిత్య పూజ రోజు చేసుకుంటాము రోజు దీపారాధన ఉంటుంది అనుకున్నప్పుడు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వచ్చి తులసికోడ దగ్గర పూజ చేస్తాం కాబట్టి అప్పుడిక్కడ గణపతిని పెట్టుకోకపోయినా డైరెక్ట్గా మీరు కార్తీక దామోదరుని అయినా స్వామివారిని పెట్టుకుని ఆరాధన చేయవచ్చు గణపతిని కూడా అష్టోత్తరాలతో ఉపచారాలతో స్వామివారికి పూజ చేసి అష్టోత్రం చదువుకోండి ఒకవేళ ఇవేమీ రాలేదు చదవటం అనుకో అనుకుంటే కనుక ఓం గమ్ గణపతియే నమ అనుకుంటూ పదకొండు సార్లు అనుకొని స్వామివారికి వస్త్రాన్ని యజ్ఞో ీతాన్ని పూలని అక్షింతలని సమర్పించి పండు కానీ బెల్లం కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టండి ఇక ఇప్పుడు కార్తీక దామోదర పూజ మట్టి ముద్దని చేసుకునేటప్పుడు మనం అసలు ఎక్కడి నుంచి ఈ మట్టిని తీసుకోవాలి మనం ఎవరు తొక్కని ప్రదేశంలో ముఖ్యంగా చెప్పేసి మనం ఇంట్లో చెట్లను పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ఆ చెట్టు ముద్దలోంచి మనం మట్టిని తీసుకోవాలి ఎవరు తొక్కే ప్రదేశంలో మట్టి అనేది పూజకు పనికిరాదు కాబట్టి ఇంట్లో పెంచుకునే చెట్లు కనుక ఉంటే అటువంటి వాటిల్లోంచి మట్టిని తీసుకోవచ్చు తీసుకొని చిన్న మట్టి ముద్దలాగా చేసుకొని స్వామివారిని కార్తీక దామోదరినిగా ఆవాహనం చేసి అన్ని ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకొని కార్తీక దామోదర అష్టకం ఉంటుంది ఆ అష్టకాన్ని అయితే స్వామివారికి పఠించాలి అలాగే స్వామివారికి వస్త్రం యజ్ఞోపవీతం అన్ని ఉపచారాలతో పూజ అయితే చేసుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి అది మరి ఎప్పుడు చేయాలి ఈ పూజ అంటే తెల్లవార్జన చేసే పూజ మహావిష్ణువుకి చెందుతుంది కాబట్టి తెల్లవార్జమన చేస్తే కనుక ఈ పూజ మరీ మంచిది ఒకవేళ అంత తెల్లవారుజమైన లేపలేము ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాము బయటకు వెళ్ళే పనులు ఉంటే అంత తెల్లవార్జ్యం చేయడానికి అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఏ రోజైనా సరే కార్తీక సోమవారాలు క్షీరాభి ద్వాదశి లేదా శనివారాలు మీరు చేయగలిగితే నిత్యం కూడా కార్తీక మాసం అంతా కూడా ఈ కార్తీక దామోదర పూజ అనేది చేసుకోవచ్చు ఇది సాయంత్రం సమ సమయంలో అయినా అంటే ఉదయం కుదరని వాళ్ళైతే తెల్లవాజ్యం కుదరని వాళ్ళైతే కనుక సాయంత్రం సమయంలో చేయవచ్చు ఆడవారు మగవారు పిల్లలు ఎవరైనా చేయవచ్చండి ఎవరికైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని కార్తీక దామోదరునిగా పూజ చేయదలుచుకుంటారో వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట దరిద్రం అనేది ఉండదు కష్టాల బాధలు లేకుండా ఉంటాయట అసలు మరి స్వామివారిని కార్తీక దామోదరునిగా అసలు ఎందుకు కొలవాలి స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చింది ఒకరోజు మజ్జిగ చిలుగుతున్న యశోదమ్మ దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుడు ఆకలి వేస్తానని అడుగుతాట యశోదమ్మ చేస్తున్న పనిని ఆపేసి కృష్ణుడికి పాలు ఇస్తుంది మరి వెలిగించిన కుంపటిని మాత్రం ఆరిపివేయటం మర్చిపోతుందిట అది గుర్తుకు వచ్చిన యశోదమ్మ ఎత్తుకున్న కృష్ణుడిని కిందకి దించి తన పని తను చేసుకోవడానికి వెళ్ళిపోతుంది అప్పుడు కృష్ణయ్యకు కోపం వచ్చి అక్కడే ఉన్న వెన్నకుండని పగలకొట్టి రోలు మీద కూర్చొని ఆ వెన్న తింటూ ఉంటాడు అది చూసిన యశోదమ్మకి కోపం వచ్చి ఆ రోలికి ఆ కృష్ణుడిని కట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఏ తాడు తీసుకొని స్వామివారిని రోగులకి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో అది ఎంత కడదామని చూసినా కూడా స్వామివారి పొట్టకి ఆ తాడు సరిపోతట ఆ తల్లి పడుతున్న కష్టం చూసి శ్రీకృష్ణుడికి జాలి వేసి ఆ తాడు పెద్దదయ్యేలా చూస్తాడట అప్పుడు అమ్మ యశోదమ్మ కృష్ణుడిని రోలుకి ఆ తాడుతో కట్టేస్తుంది ఇక్కడ దామము అంటే తాడు ఉదరము అంటే పొట్ట అంటే స్వామివారిని ఆ దామంతో ఉదరానికి అంటే ఆ తాడుతో స్వామివారి పొట్టకి కట్టేసింది కాబట్టి దామము ఉదరము కలిపి దామోదరుడిగా స్వామివారికి పేరనేది వచ్చింది ఈ జరిగింది కార్తీక మాసంలో జరిగింది కాబట్టి స్వామివారిని ఈ మాసం అంతా కూడా కార్తీక దామోదరుడిగా పిలవడం జరుగుతుంది అయితే ఈ రోలుతో సహా శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఉండగా రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోతుందట స్వామివారు బలవంతంగా లాగటం వల్ల చెట్ల వేలతో సహా పెగిలించుకుపోయి ఆ చెట్లు శాప విమోచనం పొందుతాయి ఆ రెండు చెట్లు కూడా కుబేరుల కుమారులైన నల కుబేరుడు మణిబద్ధుడు వాళ్ళిద్దరూ కూడా మద్యాన్ని తాగుతూ స్నానం చేస్తూ అటుగా వచ్చిన నారదుడిని పట్టించుకోకపోవడంతో నారదుడు శపిస్తాడట చెట్లుగా మారిపోమని వాళ్ళిద్దరూ కూడా ప్రాయచిత్తపడి అడిగితే క్షమాపణ కోరగా కృష్ణుని వల్ల మీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పి వరమిస్తారట నారదుడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఆ రోలుతో సహా ఆడుకుంటూ చెట్లని పెకిలించాడు కాబట్టి శాప విమోచనం పొందుతారు ఆ ఇద్దరు కూడా అప్పుడు ఆ ఇద్దరు కూడా స్వామివారిని దామోదర అష్టకాన్ని పఠిస్తారట ఎవరైతే ఈ కార్తీక దామోదర పూజని కార్తీక మాసంలో చేసుకొని దామోదర అష్టకాన్ని పఠిస్తారో ఆ ఇంట దరిద్రం బాధలు తొలగిపోయి కష్టాలనేవి లేకుండా ఉంటారట అందుకనే కార్తీక మాసం అంతా కూడా స్వామివారిని కార్తీక దామోదరుడి పేరుతో మనం పూజించడం జరుగుతుంది శివయ్యని ఆరాధించడమే కాకుండా శివకేశవులు ఇద్దరికీ ప్రత్యేకమైన మాసం కాబట్టి విష్ణువుని ఆరాధించేటప్పుడు కార్తీక దామోదర పూజలో ఈ విధంగా పూజ చేసుకోవాలి అయితే మట్టి ముద్దని మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ రోజు చేసుకొని మసటి రోజు స్వామివారిని తీసేసిన తర్వాత వాటర్లో కలిపేయచ్చు అలా కాకుండా మేము రోజు చేసుకుంటాము అనుకుంటే రోజు కూడా చేసుకోవచ్చు స్వామివారిని ఈ విధంగా మట్టి ముద్ద రూపంలో కార్తీక దామోదరునిగా పూజ చేసుకుంటే కనుక చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఇంట్లో ఆడవారు మగవారు ఇంటి యజమాని ఎవరైనా చేయొచ్చండి తులసి కోట దగ్గర ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరైనా నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి వెళ్తే ఏదైనా పచ్చని చెట్టు దగ్గర ఎవరు తొక్కన ప్రదేశంలో ఉన్న ఇంత మట్టి ముద్దను తీసుకొని స్వామివారిని పెట్టి ఆ నదీ తీరాన స్వామివారిని ఆరాధించి ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట దరిద్రం అనేది ఉండదనమాట కష్టాలు తొలగిపోయి ఆర్థిక వృద్ధి ధన వృద్ధి అవుతుందట అందుకనే కార్తీక మాసం అంతా కూడా దీపానికి ఎంత విశిష్టత ఉందో కార్తీక దామోదర పూజ కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇది ప్రతినిత్యం కూడా ఇంత మట్టి ముద్దునైతే చేసుకుని స్వామివారిగా భావించి మనం పూజ అనేది ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు లేదా క్షీరాం ద్వాదశి ప్రత్యేకమైన రోజులు కార్తీక సోమవారాలు పౌర్ణమి ఇటువంటి రోజుల్లో కూడా చేసుకోవచ్చు ఇదండి కార్తీక దామోదర పూజా విధానం ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి నేను క్లారిటీ అనేది ఇస్తాను మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను